ప్రైజ్ ద లార్డ్. ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 16:23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. పరిశుద్ధుడును రక్షకుడైన మన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినము దేవుడు మనకిచ్చారు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి ప్రత్యేకమైన అంశము మనము చూస్తున్నాం. దేవుని సంగతులను తలంచుట, మనుషుల సంగతులను తలంచుట అని ఈ రెండు విషయాలు. ఇక్కడ పేతురుని సాతాన వెనుకకు పొమ్ము అని మన ప్రభు అయిన యేసు గద్దిస్తాడు. అయితే ఎందుకు గద్దించారు అంటే, యేసుక్రీస్తుకే ఆయన అభ్యంతరంగా ఉన్నారు గనక. అభ్యంతరంగా ఉన్నారు అని ఎందుకు చెప్పారు అని ఆలోచించినట్లయితే, యేసుప్రభు ఎందుకొరకు జన్మించారు, మన పాపం కొరకు సిలువలో ప్రాణం పెట్టుటకు, మన కొరకు బలైపోవడానికే ఆయనే జన్మించి ఉన్నాడు అన్న విషయము ఎప్పుడైతే యేసుక్రీస్తు చెప్తున్నారో, కొన్ని దినములలో రోమా ప్రభుత్వం వారు నన్ను పట్టుకొని సిలువ శ్రమకు గురి చేస్తారు అని చెప్పినప్పుడు పేతురు అంటున్నాడు కదా, ఇలాగ జరగకూడదు అంటున్నారు. అయితే దేవుని యొక్క చిత్తము యేసుక్రీస్తు మన కొరకు ప్రాయశ్చిత్తం చేయాలని. కానీ పేతురు మాట్లాడిన మాట, దేవుడు ఏ విషయములైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకమునకు పంపించారు అది జరగకూడదు అన్న మాట పలికినప్పుడు సాతాన వెనుకకు పొమ్ము అని చెప్పారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసులైన మనము దేవుని తలంపు కలిగి ఉన్నామా, మనుషుల తలంపు కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచిద్దాం. దేవుని పనిను, దేవుని యొక్క చిత్తమును ఆటంకముగా మనము నిలబడిన ఎడల మనం మనుషుల తలంపులో ఉన్నాం. అప్పుడు దేవుడు తానే మన వైపు చూసి సాతానా అని పిలుస్తాడు. నిజంగా ఈ మాట వినినప్పుడు గుండె పగిలిపోతుంది కదా, ఎందుకు ఇలా జరిగింది అని అనిపిస్తుంది కదా. ఆ రోజు పేతురుకి ఏమనిపించి ఉంటుంది, మనము ఏ తలంపులో ఉన్నాము, దేవుడు మనలను చూసి సాతాను అని పిలిస్తే మనము భరించగలమా, ఒక్కసారి ఆలోచించండి. అందుకు అటువంటి వచనం మన కొరకు దేవుడు పలకకుండా, నా కుమారుడా, నా కుమార్తె అని పిలిపించే ఆ పిలుపు మనకు కావాలి తప్ప, సాతానా అనే పదం మన కొరకు ఆయన వాడకూడదు. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరుడా, దాని కొరకు మనము దేవుని తలంపు కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తమెరిగి మనం మాట్లాడే వరగా ఉండాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రెండో విషయం ఇక్కడ, నిజంగా ఆ మాట చెప్పినప్పుడు నన్ను సాతానని తిడతావా, నేను నీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉండడం దీనికోసమేనా, నేను నీ దగ్గర ఉండను, అందరి ఎదురుగా నన్ను ఇలా సిగ్గుపరిచావు అని చెప్పి పేతురు యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. కానీ యేసుప్రభుతో కూడా ఉన్నాడు. అంతేమాత్రం కాదు, ఏ సిలువ గురించి అయితే నీవు సిలువ వేయబడకూడదు అని చెప్పి పేతురు సలహా చెప్పాడో, అటువంటి మరి పరిస్థితి ఎంతో గొప్ప దైవజనుడిగా మారిపోయాడంటే, చివరగా పేతురు సిలువ వేయబడి హతసాక్షిగా చనిపోయాడు. హల్లెలూయా. అంటే కడ వరకు దేవుని శిష్యుడుగా బ్రతికాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దైవజనులు మనల్ని గద్దించినప్పుడు మన దైవజనులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామా? సంఘములో సంఘ పెద్దలు కానీ మన ఆత్మిక జీవితం గురించి అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆశించి ఆశీర్వదించే పెద్దలు మనలను గద్దించినప్పుడు మనము సంఘమును దూషించి బయటికి వెళ్ళిపోతున్నామా? సంఘ పెద్దలను, విశ్వాసులను, తోటి సహోదరి సహోదరులను
అలాగే సేవకుల్ని విడిచిపెట్టి మనం బయటికి వెళ్ళిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. పేతురుకి అటుమైన కఠినమైన మాట చెప్పినప్పుడు కూడా పేతురు మాత్రం యేసు ప్రభుని విడిచిపెట్టలేదు. ఎంతో తగ్గింపు కలిగిన హృదయం చూడండి అక్కడ. అలాగే మనము కూడా పెద్దలు గద్దించినప్పుడు తలదించుకొని ఎందుకు ఇలా గద్దించారు అని అర్థం చేసుకొని, నేను తప్పులో ఉన్నాను, నేను తప్పు చేస్తున్నాను, అందుకు గద్దించారు అని గ్రహించి మనము పరిశుద్ధ జీవితం గడుపుతూ ముందుకే సాగిపోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రమునైనా. ఈ ఉదయకాల సమయంలో చక్కటి విషయం మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అవును తండ్రి, మీ మనసు మాకు దయచేయండి. లోకపు తలంపు మాకు ఉండకూడదు, కానీ నీ గురించిన చింతన మాకు ఉండాలి అని నీవు చెప్తున్నావు. అందుకే నీకు స్తోత్రం. నీ ఆలోచన, నీ చిత్తము నెరవేర్చే స్థితి మాకు దయచేయండి. అంతే మాత్రం కాక ప్రభువా, పెద్దలను లోబడి బ్రతిక జీవితం కూడా మాకు దయచేయమని, మా మీద ఎంత కఠినమైన మాటలో మాట్లాడినను, ఆత్మిక జీవితంలో నాకు ఏదో లోటు ఉంది అని చెప్పి సరిచేసుకొని చక్కగా ముందుకు సాగిపోటకు సహాయం చేయమని, ప్రార్థనలేకి ఉంచిన ప్రతి బిడ్డలను బహుగా ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.